నమస్కారం. లైఫ్ స్టైల్ బ్యాంక్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక మంచి డ్రింక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది సమ్మర్కి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది మీకు. ఇది యాక్చువల్గా కేరళ స్పెషల్ డ్రింక్ అన్నమాట. దీని పేరు కుల్కీ షర్బత్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ సబ్జా గింజల్ని వేసుకుందాం. ఈ సబ్జా గింజలలో కొన్ని నీళ్లు పోసుకొని ఇవి బాగా నానేంత వరకు, అంటే సుమారు 10 నిమిషాల వరకు ఇలాగే ఉంచుకుందాం. ఒక నిమ్మకాయను తీసుకొని 3 భాగాలుగా ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా సగం మధ్యలో చీల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు మాత్రమే నీళ్లను నింపుకుందాం. సగం చెక్క నిమ్మరసంని తీసుకొని ఈ నీళ్ళల్లో పిండుకోవాలి. సగం చెక్క సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికను కూడా వేసుకుందాం. ఇది వేయడం వల్ల షర్బత్లో మంచి కారం ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే సగం నిమ్మ చెక్కను కూడా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే సబ్జా గింజలు చక్కగా పొంగాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజల్ని కూడా ఈ షర్బత్లో యాడ్ చేసుకుందాం. చివరిగా చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల పంచదారను కూడా కలుపుకుందాం. పంచదార వద్దు అనుకునే వాళ్ళు పంచదారకు బదులుగా తేనెను కూడా వాడచ్చు. ఇప్పుడు అన్ని పదార్థాలని వేసుకున్నాం కదా, వేరొక గ్లాస్ని ఈ గ్లాస్ పై ఉంచి అన్ని పదార్థాలు బాగా కలిసే విధంగా షేక్ చేసుకోవాలి. 1 లేదా 2 నిమిషాలు బాగా షేక్ చేయండి. అంతే, మన కుల్కీ షర్బత్ రెడీ. వీటిపై ఇంకొన్ని సబ్జా గింజలు వేసుకుని తిని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, కేరళ స్పెషల్ కుల్కీ షర్బత్ రెడీ. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.